నా వాకు తోటలు అందరికి నా వంగాలు. ఈ సమయంలో మా నాన్నగారు ఫస్ట్ మార్గాలు దేవానికి అంది అందిస్తారు. విని దేవుని పొందుకుందాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మీ అందరినీ కలుసుకుంటానికి మనకి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ మీ బైబిల్ గ్రంథాలు చేత పట్టుకుని చెప్తున్న రిఫరెన్స్లు మీరు చక్కగా అనుసరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో వర్షమైనను పడదని మంచైనను పడదని ప్రకటించాను. చదవండి ఈ వాక్య భాగాన్ని. దేవాది దేవుడు మనందరి వినికిలో దీవించి ప్రభు మనందరికీ అవసరమైన మాటలు అందించునుగాక. ఆమెన్. ప్రియులారావి, ఇజ్రాయేలు దేశాన్ని అహబురాజు పరిపాలించే రోజులు. తన తండ్రి మృతి పొందగా తన తండ్రి తర్వాత వారసత్వంగా అహబురాజుకి ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రోజులు అవి. ఆయన పరిపాలనలో షోమ్రోను పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని షోమ్రోనులో నివాసం ఉంటూ అహబురాజు పరిపాలన చేస్తున్న రోజులయ్యి. ఒకరోజున ఏలియా గారు అహబురాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు చేసిన పనులు బట్టి దేవునికి కోపం కలిగింది. నేను ఇప్పుడే చర్చి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని వాక్యం నాకు ప్రత్యక్షమై నాతో సెలవిచ్చింది ఏంటంటే, ఈ పట్టణంలో ఈ దేశంలో 3 సంవత్సరాల కాలం వర్షం పడదు, మంచు పడదు అని ప్రకటన చేశాడట. అంటే ఒక విధంగా అది కొంచెం కఠినంగా ఆ మాట ఉన్నప్పటికీ అహబురాజు వినాల్సిందే, దేవుని వాక్యం ఎవరైనా పాటించాల్సిందే. ఏలియా అందులోకి రోషం కలిగిన ప్రవక్త, గొప్ప ప్రవక్త అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ దేశానికి 4 పెద్ద ప్రవక్తలు ఉంటే ఆ 4లో రోషం కలిగిన ప్రవక్తగా, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ముందుకొచ్చే ప్రవక్తగా ఏలియా ప్రవక్త మనకు కనపడుతూ ఉంటాడు. అయితే ఈ ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆ దేశంలో షోమ్రోను పట్టణంలో 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా కరువు వస్తుంది అని చెప్పించడానికి గల కారణం ఏంటి అంటే, ఆహాబు రాజు తన పితరులు ఎవ్వరూ చేయలేని ఘోరమైనటువంటి పాపాలు చేసి దేవునికి కోపం తెప్పించారటండి. అదే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదివితే, యోధారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహబు ఇజ్రాయేలు వారికి రాజై, షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహబు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. చూశారండి, అహబురాజు అంట తన పూర్వీకులందరికంటే, తన పూర్వీకులు ఎవరెవరైతే దేవుడి దృష్టికి చెడు నడతలు నడిచాడో వారందరికంటే మరి ఎక్కువ చెడుగా చెడు నడతలు నడిచాడు. అలాగే దేవుని పేరు పెట్టబడిన ఇజ్రాయేల్ దేశంలో దేవతా స్తంభాలు నిలబెట్టేసి బయలు దేవతలకి, అన్య దేవతలకు పూజలు చేస్తూ విగ్రహాలకు అర్పణలు అర్పిస్తూ, ఇక సాక్షాత్తు దేవుడి పేరు పెట్టబడిన ఇజ్రాయేల్ దేశంలో దేవుడి పేరు లేకుండా అన్య దేవతల పేర్లు మారుమోగిపోయేటట్టుగా చేశాడు. ఇది దేవుడికి కోపం కలిగి ఆయన చేసినటువంటి చెడు పనులు దేవుడికి ఇష్టం లేక పైపెచ్చు. ఇది ఇలా ఉండగా సీదోనీయుల సంబంధియగు యెజెబెల్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడట. సీదోనీయులు అంటే దేవునిపై తిరుగుబాటు చేసే జనాంగం, దేవుడు లేనని వాదించే జనాంగం. అలాంటి జనాంగం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అంటే రాణి గారిని తీసుకొచ్చి ఆయన పెళ్లి చేసేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో యెహోవా దేవుని పేరే లేకుండా చేయాలని వీళ్ళిద్దరు కలిపి బయలు దేవతల గుళ్ళు, అషారా దేవతల గుళ్ళు కట్టేసి 850 మంది ప్రవక్తలను పోషిస్తున్నారండి ఈ అహబురాజును, యెజెబెల్ రాణి. వీళ్ళు ఇలా దేవుడి దృష్టికి ఘోరమైన చెడు నడతలను నడిచేటప్పటికీ దేవుడికే భారం కలిగి, ఎందుకంటే పుట్టించింది ఆయన, పోషించేది ఆయన, నడిపించేది ఆయన, బలపరిచేది ఆయన, సమృద్ధినిచ్చేది ఆయన, మనకు జీవమిచ్చిందే జీవ ప్రదాత ఆయన కదండి. అలాంటిది ఆయన పేరే లేకుండా చేద్దామంటే ఆయన కోపం కలగకుండా ఎలా ఉండిద్ది? వెంటనే ఏలియాను పంపించి షోమ్రోను పట్టణంలో ఇజ్రాయేల్ దేశంలో కరువు పంపించాడు. ఎంత కరువు అంటే భయంకరమైన కరువు అండి. ఒక మనిషిని మరొక మనిషి చంపుకుని, ఒక మనిషి రక్తాన్ని మరొక మనిషి రక్తం తాగే అంత భయంకరమైన కరువులు ఉన్నారు. పావురం పెంటలు అమ్ముకుని కొనుక్కుని తినే అంత భయంకరమైన కరువులు ఉన్నారు. వర్షం పడలేదు, మంచు లేదు. వర్షము మంచు లేకపోతే ఏమైంది? పంట పండదు, నీరు ఉండవు అన్నమాట. నీరు లేకుండా పంట పండకుండా ఏమండి, ఒక మనిషి తిండి లేకుండా 40 రోజులు బ్రతకొచ్చు కానీ నీరు లేకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేరండి. ఎంత భయంకరమైన కరువు, అంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఆ తర్వాత రోజులు ఎప్పుడు రాలేదు, అంత భయంకరమైన కరువుతో ఉన్నారు. ఇజ్రాయేల్ దేశమంతా, షోమ్రోను పట్టణం అంతా భయంకరమైన కరువు, భయంకరమైన కరువు.
అయితే ఒక్క ఇల్లు మాత్రం ఎప్పుడు సమృద్ధితో పోషించబడుతుంది. ఆమె ఈరోజు మన వాక్య భాగం తెలుసుకునే తల్లి సారేపతు విధవరాలు. ఆమె పేరు ఏంటిదంటండి? సారేపతు విధవరాలు. బహుశా అక్కడ ఆ పేరు రాయలేదు. నేను అనుకుంటా ఆ పేరులో నిన్ను పెట్టాలనే దేవుడు ఉద్దేశమేమో. ఆ సారేపతు విధవరాలి ప్లేస్లో నువ్వు నేను ఉండాలనేది ప్రభు సంకల్పమేమో. చూడండి, ఇజ్రాయెల్ దేశమంతా కరువు, భయంకరమైన కరువు, షోమ్రోను పట్టణం అంతా విపరీతమైన కరువు. ఇంత కరువులో కూడా ఒక కుటుంబం మాత్రం ఎప్పుడు సమృద్ధితో సంతృప్తిగా పోషించబడుతున్నారట అండి. మనం ప్రతిదానికి రిఫరెన్స్ చూపించడానికి నాకు టైం లేదు కాబట్టి నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. అందరికీ తెలిసిన విషయమే, అంతా కరువు ఉన్నా ఒక్కసారేపతి విధవరాలు ఇంట్లో మాత్రం సమృద్ధి ఉండటానికి గల కారణం ఏంటి? అయితే ఒక మాట మీతో చెబుతాను, ప్రపంచంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, కానీ నీకు నీ ఇంటికి దేవుడు నెమ్మదినిస్తాడు. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం, కానీ నువ్వు నీ ఇంటి వారు మాత్రం ఎప్పుడు కూడా లోటుతో ఉండరు. ప్రపంచం అంతా కూడా కరువుతో వెలవెల ఆడిపోయినప్పటికీ నిన్ను నీ ఇంటి వారిని మాత్రం దేవుడు సమృద్ధితో నింపుతాడు, లోటు లేని జీవితాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏమండి, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు ఐగుప్తులందరి మీదకి దేవుని కోపం రగులుకుంది, కానీ ఇజ్రాయేలీల మీదకి మాత్రం దేవుడు కోపం రగులుకోలా. కారణం, ఐగుప్తులోనే ఉన్నప్పటికీ ఇజ్రాయేలీలకు ఆయన కంచె ఉంది కాబట్టి, ఇజ్రాయేలులకు దేవుడు యెహోవా ఉన్నాడు కాబట్టి, సారేపత్తు ఇంట్లో ఏలియా ఉన్నాడు కాబట్టి సారేపత్తు విధవరాలు ఆ 3.5 సంవత్సరాలు సమృద్ధితో పోషించబడింది. ఇంకొకరికి పెట్టేటట్టుగానే సమృద్ధితో పోషించబడింది. ఏమండి, ఈరోజు నీ జీవితంలో కూడా ప్రపంచం ఎలా నష్టపోతున్నా, ప్రపంచంలో ఎలా గలిబిలైనా, ప్రపంచంలో ఎలా ఇబ్బందులు ఎదురైనా, ప్రపంచంలో ఎంత అశాంతి మొదలైనా, ప్రపంచంలో ఎంత కరువు మొదలైపోయినా, ప్రపంచంలో ఎంత ఆర్థిక మాంద్యం, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, ఆయనను నమ్ముకున్నాం కాబట్టి ఆయన పిల్లలుగా నీకు నీ కుటుంబానికి అట్టి సమృద్ధిని, అట్టి సమాధానాన్ని దయచేయునుగాక. ఆమేన్. మరి సారేపతి విధవరాలకు ఇచ్చిన సమృద్ధి ఈరోజు దేవుడు మనకు కూడా దయచేయాలంటే మనం ఏం చేయాలి? నువ్వు దేవుడు నీతో ఉన్నాడు గుర్తించు. చుట్టుపక్కల పరిస్థితులతో నీకు సంబంధం లేదు, చుట్టుపక్కల జరిగే వార్తలతో నీకు సంబంధం లేదు, చుట్టుపక్కల వచ్చిన విపరీతాలతో నీకు సంబంధం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల ఏదైనా కావచ్చు, చుట్టుపక్కల ఏదైనా సంభవించవచ్చు, కానీ నీకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నీకు కరువు అంటుకొనివ్వడు, ఆయన నీకు లోటు రానివ్వడు, ఆయన నీకు లోపం కలిగినవడు, ఆయన సమృద్ధితో నిన్ను నన్ను పోషించే దేవుడు. మరి ఏం చేస్తే సారేపతి విధవరాలు తన కుటుంబం సమృద్ధితో పోషించబడిందో ఒక 2-3 మాటలు మీకు చూపించి నా వాక్య భాగాన్ని ముగించేస్తాను. మొట్టమొదటి మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 10వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏమంటే ఇక్కడ ఈ మాట మనం గమనించాలి, ఏలియా గారు సారేపతు పట్టణానికి వచ్చాడటండి. అక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది, అక్కడ ఒక తల్లి మనకు కనపడుతుంది. ఏలియా గారు ఆ పట్టణకు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమేం చేస్తుందంటే, ఆ ఊరు చివరిలోకి వచ్చేసి ఎండిపోయిన పొల మొక్కలు ఏమైనా ఉంటే ఏరుకుని ఇంటికి తీసుకెళ్ళి మంటేసుకుని ఏదో అంత పిండి ఉంటే ఆ పిండితో తను తన బిడ్డ వంట చేసుకుని తిందామని ఆలోచిస్తున్నారు, అప్పాలు చేసుకుని తిందామని ఆలోచిస్తున్నారు. దాని కొరకు ఈ తల్లి వచ్చిందనమాట. ఉందే ఇంత పిండి, ఏమనుకుంది, మనం ఎలాగూ కరువులో రేపు మాపో చచ్చిపోతాం, మన బిడ్డకి 2 చపాతీలు చేసి పెడితే, అప్పాలు చేసి పెడితే వాడైనా తిని ఇంకో 4 రోజులు బ్రతుకుతాడు, వాడు ఎలాగూ యవనప్రాయాలు ఉన్న ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చచ్చిపోయిన పర్లా మన బిడ్డ బ్రతుకుతాడు. వాళ్ళ బిడ్డ కోసం దాచిపెట్టిందండి, ఎప్పుడో దాచిపెట్టింది అంత పిండి. కరువు వచ్చేటప్పటికి ఏం చేయాలి తెలియలా, కానీ తన బిడ్డ చిన్నవాడు కదండి, ఆకలికి ఆగలేకపోతున్నాడు. సరే వాళ్ళ బిడ్డను బతికిద్దామని ఊరి చివరకు వచ్చి ఆ గవిని దగ్గరికి వచ్చి పొలలు ఏరుకుంది. ఈలోపు ఏలియా గారు వచ్చాడు, వచ్చి అంటాడు, అమ్మా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, ఎండలో ఎండిపోయి ఉన్నా అనుకోవచ్చు, త్రాగటానికి నీళ్ళు ఇవ్వా అన్నాడు. కానీ ఎంత విపరీతం, ఒకసారి ఆలోచించాలి, కనీసం గొంతు తడుపుకుంటా కూడా నీళ్ళు లేవంటే ఈయన తాగటాకు ఒక గ్లాసులో నీళ్ళు తీసిరా అంటున్నాడు. అసలు అక్కడ నీటి చుక్కలేదు, ఒకటి నీళ్ళు తెమ్మన్నాడు. ఆమె సరే ఎలాగోలా వెళ్ళి ఏదో ఒక మొత్తానికి తన కుమారుడి కోసం దాచిపెట్టి నీళ్ళు ఏదో ఒకటి ఉంటాయి తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇద్దాం అనుకుంది, వచ్చింది పాస్టర్ గారు కాబట్టి. మళ్ళీ ఈయన అంటాడు, అమ్మ ఎలాగ వెళ్తున్నావు కాబట్టి ఓ పంజే కట్లేరుకి వెళ్తున్నావు కదా, మంటేసి మీ ఇంట్లో పిండి ఉంటుంది, ఆ పిండితో ఒక రొట్టె చేసి నా దగ్గర తీసుకురమ్మంటున్నాడు. ఎంత విపరీతం అండి. ఏమండి అసలు ఉందే ఎంత పిండి, అది ఒక చపాతి అయిద్దో, అర చపాతి అయిద్దో, 2 చపాతీలు అవుతాయి తెలియదు. ఏదైతే అయింది ఆ ఒక్క పిండితో చేసేసి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఇలా కాటికి కాల్ చేద్దాం చూస్తున్నారు. కానీ అలాంటి టైంలో పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి అంటాడు, అమ్మా నాకు ఒక గ్లాసులో నీళ్ళు తీసురా, నాకు ఒక అప్పం కాల్చి తీసురా, నేను కడుపు నిండా తినాలి అంటున్నాడు. ఎవరైనా చేయగలిగింది చెప్తే చేస్తారు, కానీ చేయలేనిది చెప్తే చేస్తారా? సారేపతు స్త్రీ ఆమె అంత ఘనంగా ఆశీర్వదించబడటానికి, సమృద్ధితో ఉండటానికి గల కారణం ఏంటంటే, వాస్తవానికి అన్ని నీళ్ళు ఇవ్వటం ఆమె వల్ల కాదు, జగ్గుడి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం ఆమె వల్ల కాదు, కానీ చేసింది.
ఉన్న ఒక్క ఒక్కొక్క చపాతీ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం మానేసి, వాళ్ళ అబ్బాయి చచ్చిపోయిన పర్ల నేను చచ్చిపోయిన పర్ల దైవజనుడు బతకాలి అంటే చెయ్యలేనిది చేసి ప్రభు దగ్గరికి వచ్చింది, సమృద్ధత నింపబడింది. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియులారా, ఇంతవరకు మనం చేయగలిగిన భక్తిని చేసాం. మనకు తెలిసిందల్లా ఒక పావు గంట మోకరించడం, మనకు తెలిసిందల్లా ఒక అరగంట మోకరించి ప్రార్థన చేయటం, మనకు తెలిసిందల్లా ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు ఒక ఆరాధనకు వచ్చి పాల్గొని వెళ్ళిపోవటం, మనకు తెలిసిందల్లా కొంత కానికిచ్చి వెళ్ళిపోవటం, మనకు తెలిసిందల్లా సులువైన భక్తి చేయగలిగిన భక్తిని మనం చేస్తున్నాం. కానీ ప్రభు మన ఇంట సమృద్ధిని ఎప్పుడిస్తాడో తెలుసా? చెయ్యలేని భక్తిని మనం చేసినప్పుడు ఆయన మనకు సమృద్ధిని ఇస్తాడండి. ఎహెస్కేలు భక్తుడితో ప్రభు మాట్లాడుతున్నాడు దర్శనంలో. ఒకరోజున ఈ దాసుడు పడుకున్నప్పుడు అటండి, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నువ్వు లేచిరా, నీతో నా చిత్తాన్ని చెప్పాలి. ఆయన లేచి వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఆయన ఒక పొలం దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నడవయ్యా బాబు అన్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత అయ్యా కాళ్ళు మునిగిని ఎక్కడతో సరిపెట్టమంటావా అన్నాడు. కాదు ఇంకా లోతుకు నడు అన్నాడు. మళ్ళీ కొంత లోతు నడిచిన తర్వాత మోకాళ్ళు మునిగిపోయినాయి, అయ్యా మోకాళ్ళు మునిగిపోయినాయి చాలా అన్నాడు. ఇంకా లోతుకు నడు అన్నాడు. అక్కడి నుంచి అయ్యా మరి మొల అనుభవం దాకా వచ్చేసింది చాలా అన్నాడు. కాదు ఇంకా లోతుకు నడు అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి దాటిన తర్వాత అయ్యా నడు అంతా మునిగిపోయింది, ఈ భుజాల వరకు మునిగిపోయింది, మెడ కూడా మునిగిపోయింది చాలా అన్నాడు. చాలదు ఇంకా నడు అంటున్నాడు. ఇంకా నడిచిన తర్వాత పెదవుల దాకా వచ్చేసింది, నోటి దాకా వచ్చేసింది నీళ్లు. అయ్యా ఇంకా నోటి దాకా వచ్చేసి నా కాళ్ళు తేలిపోతున్నాయి, ఇంకా నడవలేకపోతున్నాను, నేను ఇలా పైకి తేలిపోతున్నాను అయ్యా, ఈదలేకపోతున్నాను అయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు, ఈదలేని అనుభవంలోనికి నువ్వు రావాలి, అంత లోతైన అనుభవంలోనికి నువ్వు రావాలి. ఈరోజున ఇప్పటివరకు మన జీవితాల్లో పై పైన భక్తి చేసాం, పై పైన క్రియలు చేసాం, పై పైన ఏదో నాలుగు మాటలు విన్నాము నేర్చుకున్నాం వెళ్ళిపోతున్నాం, అంతవరకు మనం చేసాం. ఎంతవరకు భక్తి చేస్తే అంతే దేవుడు దీవిస్తాడు. కానీ ఈ సారీపత్తు విధవరాలు మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుందండి. చెయ్యలేనిది ఆమె దేవుడి మాట కోసం చేసింది. కాబట్టి దేవుడు కూడా ఎవరి వల్ల కానీ అద్భుతమైన ఆశీర్వాదం ఆ తల్లికి ఇచ్చాడండి. ఎంత ఆశీర్వాదకరమైన జీవితం. ఈరోజు నీ జీవితంలో అంతవరకే నువ్వు నడవగలవు, అంతవరకే చేసావు, అంతకుమించి నేను చేయలేనండి, అంతకుమించి నేను ఇవ్వలేనండి, అంతకుమించి నేను రాలేనండి. ఆదివారం ఒక్కరోజు రావడమే కష్టం, మళ్ళీ ప్రేరేలకి ఉపవాస కూటాలకి వారం కూటాలకి గ్రో కూటాలకి అబ్బో ఇవన్నీ రావాలంటే మా ఇంట్లో ఊరుకోరండి ఏదో సాగు చెప్పి పైపెచ్చి ఆదివారం రావటమే కష్టం మన వాళ్ళకి. ఇంకా మిగతా రోజుల్లో రావాలంటే ఎక్కడ రాగలరు. కానీ చెయ్యలేని భక్తి కూడా చేసిందండి, చెయ్యలేని త్యాగం కూడా చేసిందండి. ఒకరోజున ఇదే ఏలియా కర్మేల పర్వతం మీద ఓ బలిపీఠం కట్టాడండి. కర్మేల పర్వతం మీద బలిపీఠం కట్టి దాని చుట్టూ కందకం తవ్వించిన తర్వాత అక్కడ ఉన్న పరిచారకుని పిలిచి అంటాడు, నాయన ఈ బలిపీఠం చుట్టూ కందకాన్ని తవ్వించాను లోతుగా. అయితే మీరేం చేస్తారో తెలుసా? నాలుగు తొట్ల నిండా నీళ్లు తీసుకొచ్చి ఈ మొత్తం ఈ కందకం అంతా నీళ్లతో నింపాను. ఎంత విపరీతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. నీళ్ళ చుక్కే కరువు అయిపోయిందిరా బాబు అంటే, కర్మేల పర్వతం అంటే చాలా ఎత్తైన కొండ అండి, చాలా ఎత్తైన కొండ. దేవుడి కృపను బట్టి మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కర్మేల పర్వతం మీదకి వెళ్ళాం. అబ్బో చాలా ఎత్తు, బస్సు ఎక్కడానికి అరగంట పైన పట్టిందండి కర్మేల పర్వతం. అంత ఎత్తైనటువంటి కొండ మీదకి క్రింద నుంచి నీళ్లు మోసుకెళ్ళి నాలుగు పెద్ద పెద్ద తొట్లు నీళ్ళతో నింపాలంటే ఎన్ని బిందులు నీళ్లు కావాలండి. నీళ్లే లేవన్నాడు ఆ రోజు. మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలి నీళ్ళు కోసం? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోసినట్టే చేయగలిగిన పనేనా? చెయ్యలేని పని. కానీ వాళ్ళు చేశారు. అందుకే అక్కడ ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దించాడు, అద్భుతం జరిగించాడు. చేయగలిగింది చేస్తే కొంత దీవెనలు, చేయలేనిది కూడా మనం చేస్తే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. సారీపత్తు తల్లిగారు ఆ తల్లిగారు ఆశీర్వదించబడటానికి ప్రపంచమంతా షోమ్రోను పట్టణం అంతా ఇజ్రాయెల్ దేశమంతా కరువుతో వెలవెల్లాడిపోతున్నప్పుడు సారీపత్తు స్త్రీ తన ఇంట్లో మాత్రం సమృద్ధితో పోషించబడింది. కారణం ఏంటంటే ఆమె చేయలేనిది ఆమె చేసి చూపించింది, వల్ల కానిది ఆమె చేసి చూపించింది. ఈరోజు మనం చేయగలిగినంత మట్టుకే భక్తి చేస్తున్నాం. అయ్యా సమృద్ధిగా దీవించాయంటున్నాం, ఎక్కడ కుదిరిద్దండి? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు కొండమే ప్రసంగం చెప్తూ ప్రసంగం అయిపోయిన తర్వాత అక్కడున్న పరిచారకులను పిలిచి అంటాడు, నాయన వీళ్ళందరూ బాగా ఆకలి కలిగి ఉన్నారు, నాకు కనికరం కలిగింది, వీళ్ళకి ఏదైనా భోజనం పెట్టి పంపించండి అన్నాడు. అక్కడ కొంతమంది అంటారు శిష్యులు, అక్కడ వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా ఇప్పుడు వీళ్ళందరి కొరకు మేము కొండది కిందకి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి వీళ్ళందరికీ అంత సరిపడ భోజనాలు తేవాలంటే మన దగ్గర సరిపడ డబ్బులు లేవు, ఇప్పుడు పైపెచ్చి తెచ్చేటప్పటికే చాలా టైం అయిపోద్ది, మన వల్ల కాదులే, పంపించేసే ప్రార్థన చేసి పంపించే ఆలయ ఎలాగల భోజనం చేస్తారులే ఇళ్ళకెళ్ళి అన్నారు. అంటే వాళ్ళ వల్ల కాదు, కానీ యేసు ప్రభు చెప్పాడు. ఆయనకి తెలియదా మన వల్ల ఇద్దో మన వల్ల కాదో? ఆయనకి తెలియదండి. నిన్ను పుట్టించిన దేవునికి, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవునికి మనం ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం, ఎలాంటివి చేయగలం ఆయనకి తెలియదా? కొన్ని కొన్నిసార్లు పరీక్షిస్తాడండి ఆయన. పరీక్షించి మనం చేయలేనివి కూడా ఒక్కోసారి చెబుతాడు. కానీ మనం అప్పుడు చేసినప్పుడే అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలం. అయితే అక్కడ శిష్యులు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. చిన్న కుర్రాడు అక్కడ ఉన్నాడండి, చిన్న బిడ్డ బాలుడు, ఓ చిన్న బాలుడు ఉండి, ఏసయ్యా మా మమ్మీ నాకు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇచ్చింది, నాకు మా చెల్లికి మమ్మల్ని ఇద్దరిని తినమంది, మరి ఇదిగో ఇవి నీకు ఇస్తున్నాం అంటే వాళ్ళ చిన్నపిల్లలు ఆకలి తట్టుకోలేరండి.
మామూలు మనమైతే ఆకలి అంచుకుంటాం కానీ చిన్నపిల్లలు ఆకలి తట్టుకోలేరు. టైం అయ్యేటప్పటికి వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప పెట్టకపోతే ఇక చూడండి వాళ్ళు ఏడుస్తారు. కానీ ఆ చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలి వేస్తున్నప్పటికీ అవన్నీ తీసుకొచ్చి ఏసై చేతిలో పెడుతున్నారు. అయ్యా ఇది మా వల్ల కాదు, నీ చేతిలో పెడుతున్నావు తీసుకోమన్నారు. అంటే వాళ్ళు చేయలేనిది కూడా వాళ్ళు చేశారు, వాళ్ళ వల్ల కానిది కూడా వాళ్ళు చేశారు. ఈరోజు మనం చేయగలం అలాగా? అలాగే ఇంకా ఇలాంటివి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. అబ్రహాం ఉన్నాడండి, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, రాజులకు రాజుగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. సమృద్ధిగా దేవుడు అబ్రహాం తృప్తిపరిచాడు. కారణం ఏంటి? ఒక రోజున తన కుమారుడైన ఇస్సాకుతో ముద్దులాడుతున్నప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహాం. నా కుమారుడు అబ్రహాం నువ్వు రా. ఏంటయ్యా, నువ్వు అతిగా ప్రేమిస్తున్న నీ కుమారుడిని మోరియా దేశంలో కొండ మీద తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేయమన్నాడు. బలి ఇవ్వగలడా? చేయగలిగిన పనేనాది? అయ్యా కానుకలు ఇమ్మంటావా ఇస్తాను, అయ్యా పశువులను బలిస్తాను, లేకపోతే ఇంకేదన్నా ఇమ్మంటావా ఇస్తాను, కానీ అయ్యా లేకలేక పుట్టిన కుమారుణ్ణి బలివటం ఎట్ట కుదిరిద్దయ్యా అన్నాడా అబ్రహాము? అయ్యా నువ్వు ఇమ్మన్నావు తీసుకొచ్చేస్తున్నా. చివరకు మోరియా దేశంలో ఉన్న కొండ మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ బలిపీఠం కట్టేశాడు, కట్లు పేర్చేశాడు, అన్నీ సిద్ధపరిచేశాడు. వాళ్ళ కుమారుడు ఇస్సాకు అడుగుతాడు, నాన్నగారు బలిపీఠం ఉంది, కట్లు పెట్టారు, కత్తి ఉంది, నూనె ఉంది, మంట ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలిపీఠం మీద వధించబడటానికి బలిపశు ఏది నాన్నగారు అని అడుగుతున్నాడు. ఏ కన్న తండ్రి మనసైనా ఆ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుందండి? టీనేజర్ ఇస్సాకు అప్పుల్లో లేత ప్రాయంలో ఉన్నాడు ఇస్సాకు. అలాంటి ముద్దు ముద్దు మాటలు వింటుంటే కన్న తండ్రి అబ్రహాం మనసు చివుక్కుమంటుంది. అలాంటి సందర్భంలో కూడా టెంప్ట్ అవ్వలా, అలాంటి సందర్భంలో కూడా వెనకడుగు వేయలా. యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు, ఆయన పిలిచిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతూ ప్రార్థన చేసుకున్నాను కళ్ళు మూసుకోమన్నాడు. ఇస్సాకు గారు చేతులు ఇచ్చేసి వెనక్కి కట్టేసి తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టేశాడు. ఇస్సాకు పుట్టాక అబ్రహాం కుటుంబంలో నవ్వు మొదలైందండి, ఆశీర్వాదం ఎక్కువైందండి. అలాంటి సందర్భంలో ఇస్సాకును ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి బలిచ్చేయటం అంటే ఎంత ఆశ్చర్యం అండి. చెయ్యలేని పని చెప్పాడు దేవుడు అబ్రహాంకి, కానీ అబ్రహాం వెనకడుగు వేయలా ఆ చెయ్యలేని పని కూడా చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నిజముగా నువ్వు నా స్నేహితుడు అయ్యా, నిజముగా నువ్వు విశ్వాసులకు తండ్రి అయ్యా, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని, ఇసుక రేణువుల వలె నీ కలిగిన ఆస్తిని దీవిస్తానని చెప్పా. ఇది మొదలుపెట్టి నేను నీకు సమృద్ధినిస్తా, నిజముగా నువ్వు గొప్ప భక్తుడివి, నా ఎందు భయభక్తులు కలిగిన భక్తుడివి. అద్భుతాలు ఊరకనే జరుగుతాయండి. మనం బ్యాంకులో 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే దానికి సరిపడా వస్తుంది, అలాగే 1,00,000 రూపాయలు చేసినోడికి దానికి సరిపడా వస్తుంది. నేను 1,000 రూపాయలు చేసి 1,00,000 రూపాయలు చేసినోడికి సరిపడా పొందాలంటే పొందగలనా? ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు అంతే ప్రతిఫలం పొందుతావు. చేయలేనిది నువ్వు చేయి, నీ వల్ల కానిది ఆయన నీ పక్షమందు చేసి పెడతాడు. సారీపుత్ర విధవరాలు ఆమె తాను చెయ్యలేనిది ఆమె దైవజండు కోసం చేసింది. ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప త్యాగం. ఇంకా కొన్ని ఉపమానాలు మనం విన్నాం. ఇంతవరకు చేయగలిగిందే చేశాం, తండ్రి ఆశీర్వదించన్నావు, చేయలేనిది చేయి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో, ఆకాశపు వాకిండ్లు విప్పి సమృద్ధి అయిన దీవెనలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. రెండో మాట చూద్దాం. సారీపుత్ర విధవరాలు జీవితంలో సమృద్ధి కలగడానికి రెండో కారణం, రాజుల మొదటి గ్రంథం 17:20 ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలు, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ విధవరాలు నన్ను చేర్చుకుందయ్యా. తను బ్రతకటమే భారం అనుకుంటున్న రోజుల్లో, తను జీవించడమే కష్టం అనుకున్న రోజుల్లో, నేను తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు నన్ను చేర్చుకుందయ్యా. అయ్యా నా వల్ల కాదు, మంచిని అడిగితే అడిగా కానీ తాగేసి వెళ్ళిపో అనలా, అప్పం అడిగితే అడిగా కానీ తినేసి వెళ్ళిపో అనలా, నన్ను తన ఇంట పెట్టుకుందయ్యా, నన్ను తన ఇంటగా చేర్చుకుందయ్యా. అంటే ఇప్పుడు సారీపుత్ర విధవరాలు ఇంట్లో ఎవరున్నారండి? ఏలియా దైవజనుడు ఉన్నాడు కాబట్టి ఆమె ఇంట్లో సమృద్ధి కలిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కనాను వివాహంలో లోటు వచ్చిందండి. అక్కడ ఎవరున్నారని అద్భుతం జరిగింది? మరియమ్మ గారు ఉన్నారు, యేసు శిష్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వచ్చిన ఆహ్వానితులు అందరూ ఉన్నారు. అందరూ ఉన్న అద్భుతం జరగల, కానీ యేసు ఉన్నాడు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. చివరికి యాయిరు కుమార్తె, మందిరంలో ఒక అధికారితడు, యాయిరు కుమార్తె చచ్చిపోయింది. తన చుట్టాలందరూ వచ్చారు, సమాజం వారు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఎంతమంది ఉన్నా అద్భుతం జరిగిందా? యేసు ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగిందండి. ఆయన పునరుత్థానం అయిన తర్వాత శిష్యులందరూ దడిచి భయంతో గదిలో దాక్కుని ఉన్నారు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, 100 మంది కంటే పైన ఉన్నారు, కానీ వాళ్ళెవరి జీవితాల్లో సంతోషం లేదు. యేసు వచ్చాడు, వారి మధ్యన ఉన్నాడు కాబట్టి వారికి సమాధానం కలిగింది, సంతోషం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో ఎందరు ఉన్నా నీకు నెమ్మది ఉండదు. ఎంతోమంది ఉన్నా, డబ్బున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, నగలున్నా, నాణ్యాలున్నా, భోగభాగ్యాలున్నా, బంధువులున్నా, ఎంతమంది ఉన్నా నీ జీవితంలో సమృద్ధి ఉండదో. ఒక్క యేసయ్య మన జీవితాల్లో ఉండాలి. ఆ రోజున తన బంధువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నా, ఎంతమంది వల్ల ఆ కరువు సమృద్ధిగా మార్చబడాల. ఏలియా ఉన్నాడు కాబట్టి తన కరువు కాలం అంతా సమృద్ధితో పోషించబడింది. అంటే దైవజనుని మనతో మన ఇంటికి చేర్చుకుంటున్నామా? మన ఇంటికి వచ్చిపోయే దైవజనుని మన ఇంటికి
బయలుదేరడానికి ఆహ్వానిస్తున్నామా? ఏలియా గారి శిష్యుడైన ఎలీషా ఉన్నాడండి. ఆయన రోజుల్లో కూడా ఆ పట్టణంలో ఒక విషయం జరిగింది. షునేమి పట్టణస్థురాలు ఒక ఆమె ఉంది. ఆ షునేమి పట్టణస్థురాలు ఎలీషాని తన ఇంటికి చేర్చుకుని ఎలీషా గారి కోసం తన మేడపైన ఒక గది కట్టించేసి మంచం వేసి బల్ల పెట్టి ఆ తర్వాత ఆయనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసింది. ఆ పట్టణానికి ఎప్పుడు ఎలీషా వచ్చినా ఆ ఇంట్లో బస చేసేవాడటండి. మన ఇంటికి దైవజనుడు వస్తుంటే మనం ఏమాత్రం మర్యాద చూపిస్తున్నాం? మన ఇంటికి వచ్చే దైవజనుడికి మనం ఏమాత్రం ఆతిథ్యం ఇస్తున్నాం? అబ్రహాం ఇంటికి దేవుడు వెళ్ళినప్పుడు సమృద్ధిగా ఆతిథ్యం ఇచ్చాడు, తనకున్న లోటు దేవుడు తీర్చేశాడు. లోతింటికి వెళ్ళినప్పుడు గవిని బయట కూర్చోబెట్టి మాట్లాడాడు, అందుకని ఆ ఊరి నుంచి బయటికి తోసివేయబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని వాక్యాలు ఉపమానంగా మనం వింటున్నాం. మరి మన జీవితాల్లో సమృద్ధి కలగాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, చేయలేని భక్తిని మనం చేయాలి, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. రెండవది, దేవుడు మన ఇంట ఉండాలండి. మరి దేవుడు మన ఇంట ఉండాలంటే మనం ఏం చేయాలి? మనకే ఆయనకి ఉన్న ఆటంకాలు తొలగించుకోవాలి, మనకే ఆయనకి ఉన్న అభ్యంతరాలు తొలగించుకోవాలి. యెషయా గ్రంథం 59:9 మొదటి వచనంలో అంటాడు, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, వెన నేరక ఉండునట్లు ఆయన చెవులు మందగిలలేదు, మీ పాపములు మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుబండలాయెను. అంటే ఆలోచించాలి వాస్తవాన్ని. మనం పిలిస్తే మన ఇంటికి వస్తాడండి దేవుడు, మనం పిలిస్తే మన హృదయాల్లోకి వస్తాడండి దేవుడు, అద్భుతాలు చేస్తాడండి. అయితే మనం ఏం చేయాలి? ఆయన మనలోకి రావాలంటే ఆయనకి మనకు ఆటంకంగా ఉన్న పాపాలు మన హృదయాల్లో తొలగించుకోవాలి, మన ఇళ్లలో తొలగించుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో యెహోవా దేవుడు ఇజ్రాయేలీతో చెబుతున్నాడు, నేను మీ పాలెంలో సంచరిస్తాను, నేను పరిశుద్ధుణ్ణి, కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా మీ పాలెంలో అపవిత్రమైంది ఏది నాకు కనపడకూడదు. అంటే ఆయన మన మధ్యకి రావాలంటే, ఆయన మనతో ఉండాలంటే అపవిత్రమైంది ఏది ఆయనకు కనపడకూడదు. అది మన హృదయంలోనైనా మన గుడారంలోనైనా ఏ అపవిత్రత, ఏ చెడు, ఏ పాపము మనలో ఉండకూడదండి. ఎందుకంటే పాపం ఉన్న చోట ప్రభు ఉండడు, ప్రభు ఉన్న చోట పాపం ఉండదు. మరి నీ హృదయాల్లో నీ ఇంట్లో ప్రభు ఉండాలని కోరుతున్నావా, పాపం ఉండాలని కోరుతున్నావా? యేసు ఉన్నాడా, అద్భుతాలు జరుగుతాయి. యేసు ఉన్నాడా, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. యేసు ఉన్నాడా, అసాధ్యమైనవి కూడా సాధ్యపరచబడతాయి. వాక్యాన్ని విన్న ప్రియులారా, ఏలియాను చేర్చుకుందండి సారీపత విధవరాలు, కాబట్టే సమృద్ధితో పోషించబడింది. షోమ్రోడ్ పట్టణం అలాగే ఇస్రాయేల్ దేశం మొత్తం కరువే, కానీ సారీపత విధవరాలు మాత్రం తను తన కుటుంబం సమృద్ధితో పోషించబడ్డారు. కారణాలు మనం వింటున్నాం. ఏమని? ఒకటి, ఆమె చేయలేనిది చేసింది కాబట్టి సమృద్ధితో నింపబడింది. రెండు, ఆమె దైవజనుడిని తన ఇంటికి చేర్చుకుంది, అంటే దేవుణ్ణి తన ఇంటికి చేర్చుకుంది కాబట్టి సమృద్ధితో పోషించబడింది. తన ఇంట దైవజనుడు ఉన్నాడు కాబట్టి ఆమెకు ఎక్కడ కరువు రానివల. కరువు 3.5 సంవత్సరాలు దైవజనుడు ఆ ఇంటే ఉన్నాడు, సమృద్ధితో పోషించబడ్డాడు. మూడో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 17:15 ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసెను. ఏలియా చెప్పిన మాట చెప్పున, దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా చేసింది. అందుకని అద్భుతం చూసిందండి ఆమె జీవితంలో. ఈరోజు మన మీ జీవితాల వాక్యాన్ని వింటున్న ప్రియులారా, దేవుడు మీతో చెప్పిన ప్రకారం చేస్తున్నారా? దేవుడు మీతో నడవమన్న ప్రకారం నడుస్తున్నారా? ఆయన మీతో బోధించినవన్నీ అనుసరించి నడవగలుగుతున్నారా? ద్వితీయోపదేశకాండం 28:10 మొదటి వచనాన్ని మనం పరిశీలించగలిగితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించు, ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడవగలిగితేనే అద్భుతం జరిగింది నీ జీవితంలో. కానాను పెండ్లి వివాహంలో మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసు తల్లి అయిన మరియా అక్కడున్న పరిచారకను చూసి అంట, అది ఆయన మీతో చెప్పింది చేయుడి అంది. వారు ఆయన చెప్పింది చేశారు కాబట్టి అద్భుతం పొందగలిగారు. అలాగే ఈరోజు మీ జీవితాల్లో ఆయన మీతో చెప్పింది చేయగలుగుతున్నారా? అది సిరియా దేశాన్ని పరిపాలన చేసే నయమాన్ గారు సైన్యాధిపతిగా ఉండి నడిపించే రోజులవి. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాన్ గారు, ఆయనకు ఒక రోజున కుష్టివ్యాధి వచ్చిందండి. అయితే ఆయన ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి అంది, అమ్మగారండి అయ్యగారికి కుష్టివ్యాధి వచ్చింది, మా పాస్టర్ గారు ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, ఒకసారి నయమాన్ గారిని మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమనండి. వెంటనే రథం కట్టించుకుని కానుకలు అన్నీ తీసుకుని గుర్రాల మీద వెంటనే బయలుదేరి నయమాన్ గారు ఇజ్రాయేల్ దేశానికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వస్తే ఇప్పుడు ఎలీషా గారు అంటాడు కదా, నీవు పోయి యార్దాన్ నదిలో 7 మార్లు మునగమన్నాడు. నయమాన్ మొదట్లో కొంత వ్యతిరేకత ప్రదర్శించిన తర్వాత తన దగ్గర ఉన్న ఒక దాసుడు వచ్చి, అయ్యా నాకు ఇన్ని కానుకలు ఇస్తే నీకు ప్రార్థన చేస్తానంటే కానుకలు ఇవ్వా. ఆయన ఏం చెప్తున్నాడు, యార్దాన్లో 7 మార్లు మునగమన్నాడు, మునిగితే పాలా అన్నాడు. వెళ్ళాడు యార్దాన్ నదిలో, మొదటిసారి మునిగాడు, రెండోసారి మునిగాడు, ఇలా 6 మార్లు మునిగాడు. స్వస్థత కలగల
ఏడో మారు మునిగాడు. ఏడో మారు మునిగి పైకి లేచి చూసేటప్పటికి తన దేహమంతా కుష్టివ్యాధి పోయి పసి పిల్లవాని దేహంలా ఈ నయమాన దేహం మారిపోయిందంటే కారణం ఏంటంటే తాను దైవజనుడు చెప్పినట్లుగా చేశాడు. అన్యుడైనప్పటికీ అద్భుతం చూశాడు. సారీపత్ విధవరాలు దైవజనుడు చెప్పినట్లు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కరువులో కూడా సమృద్ధితో పోషించబడింది. కానాడు వివాహంలో యేసు చెప్పినట్లు పరిచారకులు చేశారు, అద్భుతం చూశారు. ఇంకా ఎంతమంది గురించి చెప్పాలండి ఇలాగా? మరి నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రకారం మాట వింటున్నావా? సామెతల గ్రంథం 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, ఆయన చెప్పిన ప్రకారం చేయి, అప్పుడు నీ త్రోవలన్నీ దేవుడు సరళం చేస్తాడు. ఇలాంటి మాటలు చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయండి. మరి ఆయన చెప్పిన ప్రకారం నడుద్దామా? సారీపత్ విధవరాలు పొందిన ఆ ధన్యత, ఆ ధన్యకరమైన జీవితం, ఇజ్రాయేల్ దేశంలో షోమ్రోను పట్టణంలో 3.5 సంవత్సరాల భయంకరమైన కరువు వచ్చినప్పటికీ సారీపత్ విధవరాలు తన కుటుంబం సమృద్ధితో పోషించబడ్డారు. కారణం ఏంటి? మొట్టమొదటి మాట, ఆమె చెయ్యలేని భక్తిని చేసి ప్రదర్శించింది. అందుకనే ఆమె ఇంట దేవుడు సమృద్ధినిచ్చాడు. ఈరోజు మనం కూడా ఇంతవరకు చేయగలిగిన భక్తిని చేసే అంతంత మాత్రం పొందాం. ఈరోజు నుంచి చెయ్యలేని భక్తిని చేద్దాం, చెయ్యలేని ప్రార్థన చేద్దాం, చేయటానికి వీలు కానీ భక్తిని చేద్దాం, ప్రభుని మెప్పిద్దాం, దేవుడిచ్చే సమృద్ధితో నింపబడదాం. రెండోది, ఆమె దైవజనుణ్ణి తన ఇంటికి చేర్చుకుందండి. బయట నుంచి పంపించేలా దేవుణ్ణి తన ఇంటికి చేర్చుకున్నాడు. యాయీరు చచ్చిపోయిన తన కుమార్తె బ్రతికింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మన ఇంట ఉంటే జరిగే అద్భుతాలు ఎన్ని? మరి దేవుడు మన ఇంట ఉండాలంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. మూడోదిగా, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏలియా చెప్పింది చెప్పినట్లు చేసింది సారీపత్ విధవరాలు, అద్భుతాలు పొందింది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని మాట విందాం, దైవ వాక్కు విధేయత కనపరుద్దాం, ఆయన చెప్పింది చెప్పినట్లు చేసి సమృద్ధి అయిన దీవెనలు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిళ్ళ దీవించి ప్రభు మనకి మన కుటుంబాలకి అట్టి సమృద్ధిని అనుభవించే జీవితాన్ని దయచేయనిగాక. ఆమెన్. తలలో ఉంచి కనులు మూసుకునండి. వచ్చిన ప్రార్థన చేసుకుని పరిచర్యను ముగించుకుందాం. పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులందరితో కూడా కలిసి ఈ టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని, పరిచర్ను, ఈ ప్రోగ్రామ్స్ను అందించడానికి అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్న ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక వారం మరొక రీతిగా మాతో మాట్లాడారు. షోమ్రోను పట్టణంలో కరువు వచ్చినప్పుడు సారీపత్ విధవరాలు మాత్రం సమృద్ధితో నింపబడింది. కారణమేంటో మేము విన్నాం తండ్రి. ఇదిగో ప్రభు, అటు రీతిగా మేము కూడా భక్తి చేస్తూ సారీపత్ విధవరాలు చేసిన భక్తిని మేము కూడా చేస్తూ అయ్యా నీవిచ్చే సమృద్ధి, సంతృప్తికరమైన జీవితం పొందే భాగ్యం మా అందరికీ దయచూపించండి. ఈ స్పాన్సర్స్ని, ఈ టెలివిజన్ కార్యక్రమాలు అందించడానికి మాకు తోడ్పడుతున్న ప్రియ స్పాన్సర్లందరినీ దీవించండి. వారిని మీరు ఇంకొన్ని ఆశీర్వదించి సమృద్ధితో నడిపించండి. అలాగే టెలివిజన్ యాజమాన్యాన్ని, టెలివిజన్ సిబ్బందిని దీవించి ఇలాంటి మేలుకరమైన ప్రోగ్రామ్స్ ఇంకా వారి కుటుంబాలకు అనేకం దయచూపించండి. ఈ వాక్యాన్ని వింటున్న వారిలో బలహీనులు ఉన్నారు, కరువుతో బాధపడుతున్న వరన్నారు, లోటుతో బాధపడుతున్న వరన్నారు, వారికి ఏ లోటు ఉన్నా, వారికి ఏ కరువు ఉన్నా వాక్యాన్ని విన ఇక మీదట వారు కూడా అంటే భక్తి చేసి వారికున్న ప్రతి కొరత, వారికున్న ప్రతి కరువును తీర్చుకునే భాగ్యం, సమృద్ధితో నింపబడే భాగ్యం వారికి దయచూపించండి. మీ చిత్తమే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మార్తినగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.